మరోవైపు జగన్ స్పీచ్ కు కార్యకర్తలు సలాం కొడుతున్నారు పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డిని నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఘనమైన పోరాటాల చరిత్ర వైసీపీ సొంతమన్నారు మంత్రులు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు ముందు తాను వైసీపీ ఎమ్మెల్యేనని ఆ తర్వాతే సభాపతినని వ్యాఖ్యానించారు పండుగలాంటి ప్రీనరీ జరుగుతుంటే ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు టీడీపీ మహానాడలో ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాల్గొనలేదా అని నిలదీశారు నేను బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని ఆ తర్వాతే మా నాయకుడు ఆదేశించి మీరు పోటీ చేయండి అంటే నా నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడిగా పోటీ చేశాను ప్రజలు తీర్పు చెప్పారు నేను శాసనసభ్యుడిని ఆ తర్వాత మీరు శాసనసభాపతిగా విధులను నిర్వహించండి ఆదేశిస్తే నేను శాసనసభాపతిగా ఈనాడు విధిని నిర్వహిస్తున్నాను అంతే తప్ప ఈనాడు మీరు నేను మేనది నేను ఏదో కాని పని చేస్తున్నాను తప్పు పని చేస్తున్నాను అని మీరు రాసే పద్ధతి మానుకోవాలి దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారని నేతలు కొనియాడారు పారదర్శక పాలనకు గ్రామ వార్డు సచివాలయాలే నిదర్శనమన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు వెల్లడించారు ప్లీనరీలో పరిపాలన పారదర్శకత తీర్మానంపై మాట్లాడిన నేతలు చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మోసాలేనని మండిపడ్డారు రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు రంద్రబాబు మీరందరూ కట్టగట్టు రండి చూపించి పంపిస్తారు జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరిని కూడా పొట్లం కట్టి పంపిస్తాడు మీ అందరిని అని చెప్పి మాట్లాడాలి కదా ఏం జరుగుతుంది వస్తే కలిపి రండి అరే సింహరావు బాబు ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అవసరం కోసం ఆకలి కోసం చంద్రబాబు నాయుడు లాగా ఏ గడ్డి కరిస్తే ఏ గడ్డి కావండి ఆ గడ్డి కరిచేటువంటి దిక్కులేని జన్మ కాదు ఇది సింహం రాజశేఖర్ రెడ్డి కొడుకు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలాడొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలాడుతున్నాడు పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు భగభగం మైండేటువంటి సూర్యుడు అంటాడు ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్ అని మంత్రులు ప్రశంసలు కురిపించారు చంద్రబాబు ఏనాడైనా సామాజిక న్యాయం పాటించారా అంటూ ప్రశ్నించారు సామాజిక న్యాయం పాటించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్ అన్నారు గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారని బలహీన వర్గాలను బలవంతులుగా మార్చిన ఘనత జగందేనన్నారు